హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ స్పాన్సర్డ్ బై ఈజీ సినిమా అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య. సో 99 కోటీశ్వర్లో చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉన్నాయి. అఫ్కోర్స్ 99 కోటీశ్వర్డేనే కాదు, ఎక్కడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, సక్సెస్ ఉన్న చోటే మనుషులు చుట్టూ ఉంటారు. సక్సెస్ లేని ఏ వ్యక్తి చుట్టూ ఎవ్వరూ ఉండరు. తను ఎప్పుడూ ఒంటరిగా ఉండాల్సిందే. సింపుల్ లాజిక్. ఈ విషయం నాకు చాలా క్లియర్గా తెలుసు. సో ఏదైనా కూడా మనము కొత్త పని స్టార్ట్ చేసినప్పుడు, సో సూపర్ సక్సెస్గా మనం ఇలా వెళ్తాము అన్నప్పుడు, అనుకోకుండా చిన్న చిన్ని అప్ అండ్ డౌన్స్ వస్తే చాలామంది క్రిటిసైజ్ చేయడానికి బయలుదేరతారు. ఇది అయ్యే పని కాదు, ఇది ఎవరి వల్ల కాదు, ఇలా అలా అని చెప్పేసి రకరకాలుగా క్రిటిసిజం మనము వినాల్సి వస్తుంది, చూడాల్సి వస్తుంది. సో అదే ప్రాసెస్లో 99 కోటీశ్వర్డ్ నేను అనౌన్స్మెంట్ చేసినప్పుడు కుప్పలు కుప్పలుగా సో ఎంటైర్ షేర్ మార్కెట్ ప్రపంచంలో ఉన్న ట్రేడర్స్ అంతా ఎక్కడెక్కడి నుంచో 99 కోటీశ్వర్డ్కి ఎంటర్ అయ్యారు. సో చాలా బాగుంది. తర్వాత జర్నీ చేసేటప్పుడు ఎంతోమంది నేను అడిగినా అడగకపోయినా ఎన్నో సలహాలు ఇచ్చేవాళ్ళు. ఇలా కాదు అలా చేయండి, అలా కాదు ఇలా చేయండి, ఇది ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది, అది అలా చేస్తే ఇంకా బాగుంటుంది. సో మేబీ ఆ ట్రేడర్స్ అంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు మరి. సో ఎన్నో విషయాలు వాళ్ళు చెప్పినట్టు, నేను వాళ్ళు పెట్టిన మెసేజ్లు కావచ్చు, ఎవ్రీథింగ్ అన్నీ నేను అప్డేట్లు గమనించాను. ఒక్కొక్కరు 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రేడర్స్ కూడా నాకు కమ్యూనికేషన్లోకి వచ్చారు. దాంతోపాటు 1000 కాదు, కొన్ని లక్షల రూపాయలు, 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 80 లక్షలు, ఒకరైతే ఏకంగా 20 లక్షలు, ఇంత లాస్ అయిపోయిన ట్రేడర్స్ కూడా నా కమ్యూనికేషన్కి వచ్చారు. రీజన్ ఏంటి, వాళ్లకు కరెక్ట్ నాలెడ్జ్ లేకపోవడం. ఎన్ని సంవత్సరాలు ఉన్నామనేది ముఖ్యం కాదు, ఎంత నాలెడ్జ్ని గెయిన్ చేశాం అనేదే ముఖ్యం. సింపుల్ లాజిక్, షేర్ మార్కెట్లో నీకు విద్య తెలిస్తే ఇక్కడ ఉన్నంత డబ్బు ప్రపంచంలో ఏ ప్రొఫెషన్లో లేదు అనేది నా ఇంపాక్ట్. సో నా ఇంటెన్షన్. సో మరి అలాంటి గుప్త నిధులు ఉన్న షేర్ మార్కెట్లో మనం ఎందుకు డబ్బులు సంపాదించకూడదు? కోటీశ్వరులే మరలా ఇంకా కోటి సంపాదించాలనా? మనలాంటి ఒక సామాన్యుడు తలుచుకుంటే ఎందుకు అలాంటి కోట్లు మనం సంపాదించకూడదు? మన దగ్గర టెక్నిక్ ఉంది, కావలసినంత విద్యలు ఉన్నాయి. సో ఎన్నో అప్ అండ్ డౌన్స్ని తట్టుకునే ఓపిక ఉంది, బాధ్యతగా చేసుకోగలిగే దమ్ముంది. సో ఎందుకు మనం స్టార్ట్ చేయకూడదు అని చెప్పేసి ఒక సామాన్యుడు తలుచుకుంటే 1 కోటి రూపాయల జర్నీ అనేది ఖచ్చితంగా టార్గెట్ని రీచ్ అవ్వచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో 99 కోటీశ్వర్డ్ స్టార్ట్ అయింది. కానీ మధ్యలో ఒడిదుడుకులు తట్టుకోలేని ఎంతోమంది, ఎందుకంటే ఇది ఎవరి తప్పు అనేది మనము ఎవరిని నిందించలేము మనం. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ తెలిసి తెలియక స్టార్టింగ్ స్టేజ్లోనే వచ్చి కోట్ల కోట్లు లేకపోయినా కూడా వేలకు వేలు లాస్ అయిపోయి ఉంటారు. సో మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్కి వేలకు వేలే చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటిది లక్షల్లో లాస్ అయిపోతే, చాలామంది రోడ్డుకు వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది నాకు మెసేజ్లు పెడుతూనే ఉంటారు. సో తెలిసి తెలియక ఆల్మోస్ట్ 0 స్టేజ్లో ఉన్నాం సార్, ఇప్పుడు ఏం చేయాలని అర్థం కావట్లేదు, ఒక్కసారి ఫోన్ చేయండి సార్, మాట్లాడాలని చెప్పేసి ఎన్నో మెసేజ్లు వస్తూ ఉంటాయి నాకు. ఏం మాట్లాడతాం చివరి స్టేజ్లో, ఏం మాట్లాడతాం చెప్పండి. ఈవెన్ మరలా వాళ్ళు ఫండింగ్ పెట్టుకునే పరిస్థితిలో ఉండరు. ఆల్మోస్ట్ వాళ్ళు బాధలు చెప్పడానికే నాకు మెసేజ్లు పెడుతూ ఉంటారు. సో లక్షలు పోగొట్టుకునేసి 20 లక్షలు, 30 లక్షలు వాళ్ళకు తాహతు మించేసి అప్పులు చేస్తే, సో లోన్లు తీసుకొని, క్రెడిట్ కార్డులు తీసుకునేసి, గోల్డ్ తాకట్టు పెట్టి, బయట అప్పులు చేసి 2 రూపాయల వడ్డీకి, 4 రూపాయల వడ్డీకి, 10 రూపాయల వడ్డీకి తీసుకొచ్చేసి, సో నెల నెల లక్షన్నర కట్టాలి సార్ ఈఎంఐ, ఇప్పుడు ఏం చేయాలని అర్థం కావట్లేదు, మీరే ఒక సొల్యూషన్ ఇవ్వండి, ఏమి ఇస్తాం సొల్యూషన్ మీరు చెప్పండి. అలాంటి టైంలో ఎటువంటి సొల్యూషన్ ఇవ్వాలి, నేను సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే, అలాంటి ట్రేడర్స్ ఎవరైనా నాకు మెసేజ్ పెట్టండి. ఎందుకంటే ఒకరిద్దరు అంటే నేను పర్సనల్గా మెసేజ్ చేయడానికి ఉంటుంది, కంటిన్యూగా నాకు మెసేజ్ వస్తూనే ఉంటాయి. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, షేర్ మార్కెట్ని మానేయండి. ఎందుకంటే మీరు ఇప్పుడు నెలకు 100,000 కట్టాలి, మీరు మరలా ఇంట్రాడే ట్రేడింగ్ ఏవో 100,000 తీసుకొచ్చేసి ఓ 2 లక్షలు అకౌంట్లు వేసి వాటి ట్రేడింగ్ చేస్తూ ఉంటే మీకు ఎమోషన్స్ కంట్రోల్ ఉండవు. ఎందుకంటే మీకు ప్రెజర్లు ఎక్కువ ఉంటాయి, ఖచ్చితంగా ప్రెజర్లు ఎక్కువ ఉంటాయి. ఆ ప్రెజర్ల మీద మీరు మరలా ఇక్కడ ట్రేడింగ్ చేసి ఆ డబ్బులు సంపాదించేసి
అక్కడ లక్షన్నర కట్టే పరిస్థితి అయితే కాదు. 2 లక్షలు మీ అకౌంట్లో ఉంది, ఇంట్రాడే ట్రేడింగ్ చేసి నెలకు 1 లక్షన్నర అక్కడ కట్టేయగలరా? విపరీతమైన ప్రెజర్లో గుర్తుపెట్టుకోండి, మీకు ఎంత టాలెంట్ ఉన్నా ఏమున్నా సరే ఎమోషన్స్ విపరీతంగా డామినేట్ చేస్తూ ఉంటాయి. మంచి ప్రాఫిట్ వస్తే ఉండలేరు, లాస్ ఎక్కువ 3,000 4,000 లాస్ వచ్చిందనుకో యాక్సెప్ట్ చేయరు, వదిలేస్తారు అకౌంట్ని. వదిలేసిన రోజు మీ టైం బాగుండి మీ పరిస్థితులు బాగుంటే అనుకోకుండా అది మళ్ళీ ప్రాఫిట్ లేక వచ్చేస్తే అక్కడ కూడా ఆగలేరు, ఖచ్చితంగా చిన్న ప్రాఫిట్తో క్లోజ్ చేసుకుంటారు, అమ్మయ్యా బతికిపోయామని చెప్పేసి. అలాంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు ఎక్కడోసారి ఖచ్చితంగా దెబ్బేస్తుంది, అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోతుంది. మీరు లాస్ని యాక్సెప్ట్ చేయనంత వరకు షేర్ మార్కెట్లో మీకు డబ్బులు రావు. యాక్సెప్ట్ చేస్తే మీకు మళ్ళీ అక్కడ పెట్టుబడి పెట్టుకోవడం డబ్బులు ఉండవు. ఇది ఒక మిడిల్ క్లాస్ పీపుల్స్కి ఉన్న మైండ్ సెట్ కావచ్చు, వాళ్ళ పరిస్థితులు కావచ్చు, ఇంత దారుణంగా ఉంటాయి. మళ్ళీ పెట్టుబడి పెట్టుకోవడానికి డబ్బులు లేవు, ఆ మైనస్ని యాక్సెప్ట్ చేస్తే అవుట్, మళ్ళీ ఎలా వస్తుంది ఆ మైనస్? పోతే నేను ఎలా రికవరీ చేయగలనుకుంటుంటారు? సింపుల్ లాజిక్, మీకు మార్కెట్లో ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, టార్గెట్ ఏంటి, స్టాప్ లాస్ ఏంటి, ఇవన్నీ క్లారిటీగా తెలిస్తే, అసలు మార్కెట్ డైరెక్షన్ మీకు తెలిస్తే ఖచ్చితంగా కంట్రోల్డ్గా చేసుకోవడానికి సోర్స్ ఉంటుంది. కానీ మీరు ఉన్న పరిస్థితుల్లో, లక్షల లక్షల అప్పులు చేసుకున్న పరిస్థితుల్లో, ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో, సో ఒక కన్ఫ్యూజన్ మెంటాలతో ట్రేడ్ చేస్తారు. ఆ కన్ఫ్యూజన్ మెంటాలతో ట్రేడ్ చేసినప్పుడు ఏమవుతుంది, కన్ఫర్మ్గా మీరు లాసుల్లోకే వెళ్తారు, ఇంకా 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 లాసుల్లోకి వెళ్ళిపోయి ఆల్మోస్ట్. చాలామందికి సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, కొందరు చెప్పుకోలేరు, ఇది నేను చెప్పకూడదు కూడా, కానీ సో సూసైడ్ అటెంప్ట్ చేసుకునే పరిస్థితి వరకు కూడా వెళ్తారు. సో అలాంటి ట్రేడర్స్ ఎవరైనా ఉంటే దయచేసి ఇక ఇది ఆపేసి ఆల్టర్నేటివ్ బయట సొల్యూషన్ ఏంటి అనేది చూసుకొని ప్రిపేర్ అవ్వండి, తప్ప మీరు ఇదే మార్కెట్లో కూర్చొని ఇంకా 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 మీరు నేర్చుకోలేని పరిస్థితుల్లో ఎలా పడితే అలా ట్రేడ్లు చేస్తే డబ్బులు రావు ఫ్రెండ్స్, దయచేసి అర్థం చేసుకోండి. సో 99 కోటీస్ వాడు స్టార్ట్ చేసిందే దీనికోసం, రిస్కులు తీసుకోకుండా, హెవీ రిస్కులు తీసుకోకుండా, రోడ్డున పడకుండా చాలా జాగ్రత్తగా వెళ్ళాలని నేను లీస్ట్ అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్గా ప్రిపేర్ చేయించడం జరిగింది. కేవలం 5,000 రూపాయలతో స్టార్ట్ చేసే ఈ జర్నీ అతిపెద్ద హైట్స్కి తీసుకెళ్ళచ్చు అని నేను చెప్పినప్పుడు చాలామంది, దీంట్లో అందరూ అన్ని రకాల ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, కొందరు అప్పుడప్పుడే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, సో 5,000తో మనం 1 కోటి రూపాయల వరకు వెళ్ళొచ్చు అంటే గ్రేట్ కదా అని చెప్పేసి వచ్చిన వాళ్ళు ఉంటారు. రెండవది విపరీతమైన అప్పులతో ఇదేదో బాగుంది కదా 5,000 అంటే కట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు, త్వరగా నేను రికవరీ అయితే బాగుండు అని చెప్పేసి అలా వచ్చిన వాళ్ళు ఉంటారు. సో ఫ్రెష్గా రన్నింగ్లో ఉన్న వాళ్ళు ఇదేదో చూద్దాం, ఏదో కొత్త జర్నీ చేస్తున్నాడని చెప్పేసి అలా వచ్చిన వాళ్ళు ఉంటారు, రకరకాల మైండ్ సెట్తో వచ్చిన వాళ్ళు ఉంటారు. ఎండ్ ఆఫ్ ద డే ఎంటైర్ ట్రేడర్స్కి అంతా కావాల్సింది అంటే చాలా ఫాస్ట్గా 5,000 పెడితే టప్ అని చెప్పేసి మార్కెట్ క్లోజ్ అయినప్పుడు 50,000 అయిపోవాలి, ఆ 50,000 కాస్త మరుసటి రోజుకు 2 లక్షలు అయిపోవాలి, ఆ 2 లక్షలు కాస్త ఇంకొక వారానికి 20 లక్షలు అయిపోవాలి, లేదు ఇంకొక నెలకి 20 లక్షలు అయిపోవాలి, 20 లక్షలు కాస్త 2-3 నెలల్లో 1 కోటి రూపాయలు అయిపోవాలనే మైండ్ సెట్తో వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు, అవునా కదా? కాంపౌండ్ ఇంట్రెస్ట్ తెలిసిన వాళ్ళు, దాని మీద ఒక అవగాహన ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఖచ్చితంగా రారు. ఎందుకంటే ఇప్పుడు మనము చేసే జర్నీలో ఒడిదుడుకులు ఉంటాయి, ఎగుడిదుడుకులు ఉంటాయని నేను మొట్టమొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. స్టాప్ లాస్ అవ్వకుండా ప్రపంచంలో ఏ ట్రేడర్ కూడా ట్రేడింగ్ చేయలేరు, ఎస్పెషల్లీ ఇంట్రాడే ట్రేడింగ్. సో ఎన్నోసార్లు చెప్పిన తర్వాత కూడా మీరేంటి కంటిన్యూగా ఒక 3-4 వారాలు మైనస్లు వచ్చాయనుకోండి, 3-4 రోజులు వారాలు ఎందుకు, 3-4 రోజులు కంటిన్యూగా వచ్చినా కూడా చిచ్చే ఇది జర్నీ నాకు కరెక్ట్ కాదు, వేరే జర్నీకి వెళ్దామని చెప్పేసి ఇంకోటి ఎవరో చెప్తూ ఉంటే వాళ్ళని తగులుకొనేసి ఆ రూట్లో వెళ్ళిపోతుంటారు, అది అక్కడ మైనస్ అయిందనుకోండి ఇంకొకరు అది వదిలేసి ఇంకొకరి దగ్గర వెళ్ళిపోతారు. మీ జీవితాంతం గుర్తుపెట్టుకోండి, దేదో దాన్ని నమ్ముకొని జాగ్రత్తగా వెళ్ళాలి. నేను ఇంత క్లారిటీగా రిస్క్ లేకుండా నేను జర్నీ చెబుతున్నప్పుడు వదిలేసి ఇంకొకరు ఎవరు చెప్పారని చెప్పేసి వాళ్ళ దగ్గర 1 లక్ష రూపాయలు కట్టేసి అక్కడ ట్రేడ్లు చేసి సో మొత్తం 1 లక్ష దొబ్బెట్టుకోవడం బాగుంటుందా? ఇక్కడ మేము 5,000తో జర్నీ చేస్తున్నాం, రిస్క్ లేకుండా చేస్తూ ఉన్నాం, మజా ఉండదు. ఎందుకంటే 1 లక్ష పెడితే ఫట్మని చెప్పేసి 10 లక్షలు 10,000 20,000 వచ్చిందనుకో అది మజా ఉంటుంది. సో అక్కడే చాలామంది ట్రేడర్స్ దెబ్బతింటున్నారు.
ఇక్కడ 99 కోటేశ్వర్లో దెబ్బతినే పరిస్థితే ఉండదు. సో ఫస్ట్ బుల్లెట్ పోయినా సెకండ్ బుల్లెట్ ఉంటుంది, సెకండ్ బుల్లెట్ పోతే థర్డ్ బుల్లెట్ ఉంటుంది, థర్డ్ బుల్లెట్ పోతే ఫోర్త్ బుల్లెట్ ఉంది. అలా 12 బుల్లెట్లు పెట్టాం వరుసగా. ఏ బుల్లెట్ను లోడ్ చేయలేదు, పూర్తిగా లోడ్ చేయలేదు 12 బుల్లెట్లను. కేవలం ఒక బుల్లెట్తో ఆడుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. సో మైనస్ అయితే అంటే మళ్ళీ రికవరీ చేసుకుని మళ్ళీ ముందుకెళ్తూ ఉన్నాం. పెట్టుబడులు 12 అవకాశాలు మనకు మనమే క్రియేట్ చేసుకున్నాం. ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్తో వెళ్ళే ఈ జర్నీలో సో అర్థం చేసుకోకుండా, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోకుండా, ఎలా పడితే అలా కామెంట్లు చేసి, ఎలా పడితే అలా మాట్లాడి వెళ్ళిపోయిన ట్రేడర్స్ అందరూ ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా పశ్చాత్తాపంతో ఉంటారు. ఎందుకు అంటే అరే ఉంటే బాగుండు కదా, అనవసరంగా ఏదో అనేసి వచ్చేసాము అని చెప్పేసి అనుకునే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు పాజిటివ్గా అనుకున్నా నెగిటివ్గా అనుకున్నా కూడా నా జర్నీలో ఎటువంటి మార్పు ఉండదు. నేను నా జర్నీని హ్యాపీగా చేసుకుంటూ వెళ్తూనే ఉంటాను. నాతో వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు. స్టార్టింగ్ స్టేజ్ నుంచి స్టిల్ ఇప్పటి వరకు నాతో వచ్చేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు హ్యాపీగా ట్రావెల్ అవుతున్నారు. కొన్ని 100ల మంది సో ఆల్ ఆఫ్ షడన్ రాత్రి ఏదో జరిగిపోవాలని వచ్చేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫిట్ అయి ఉంటారు. సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, స్టిల్ ఇప్పటికీ మొట్టమొదటిలో ఏం చెప్పానో అదే చెబుతున్నాను, ఒడిదుడుకులు ఉంటాయి, తట్టుకునే వాళ్ళే రండి, లేకపోతే రావద్దు. రాత్రికి రాత్రి అద్భుతాలు జరుగుతాయా అంటే ఏమో చెప్పలేం, జరగచ్చు. ఇక్కడ సాధ్యం అది షేర్ మార్కెట్లో, ఎస్పెషల్లీ 99 కోటేశ్వర్లో సాధ్యం. ఆ రోజు దిమ్మ తిరుగుతుంది ఒక్కోరికి అలాంటి అద్భుతం జరిగినప్పుడు. జరుగుతాయనే నమ్మకంతో రావద్దు. ఖచ్చితంగా ఒక మంచి జర్నీ, నేర్చుకోవడానికి సోర్స్ ఉంది. ప్రతిదీ ప్లస్ అయినా మైనస్ అయినా ఓపెన్గా చెప్తారు. సో అవి మనం ఆకలింపు చేసుకొని వాటిని అన్వయించుకొని ముందుకు వెళ్తే మీకు మీరుగా ఓన్ ట్రేడర్గా ఎదగడానికి ఎన్నో ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో మంచిగా ఎదుగుదాం అనుకునే వాళ్ళు మాత్రమే రండి. సో మీరు 5,000 పెట్టగానే సాయంత్రానికి భూమ్ అని చెప్పేసి 3:30కి 50,000 కాదు. సో 50,000 ఇన్ కేస్, 50,000 అయిన రోజు అదే రోజు మళ్ళా ఆ 50,000 కాస్త 5 లక్షలు అవుతుందని మాత్రం అనుకోవద్దండి. అందువల్లే స్టెప్ బై స్టెప్, ఫస్ట్ తాబేలు ప్రయాణమే ఉంటుంది, మనకు తెలియకుండా అది కుందేలు ప్రయాణంగా కన్వర్ట్ అవుతుంది. అంతవరకు ఓపిక్గా ఉన్నవాళ్ళు హ్యాపీగా వచ్చేయండి. సో ఎన్నో మైల్ రోళ్ళు మీరు చూసుంటారు, ఎన్నో సంవత్సరాలుగా షేర్ మార్కెట్ జర్నీ చూసుంటారు. ఈ ఒక్క జర్నీని పొరపాటున కూడా మిస్ అవ్వద్దండి. మీకు రిస్క్ జోన్ ఎంత టోటల్గా ఎన్నోసార్లు చెప్పినా మరలా చెప్తున్నా వినండి, 12 నెలలు × 5,000 రూపాయలు 60,000 రూపాయలు. కేవైసీకి ఇచ్చే సర్వీస్ ఛార్జెస్ మీరు 1,000 రూపీస్ త్రిబుల్ 9 అనుకుంటే 12 నెలలు, అది కూడా 12,000, టోటల్గా 72,000 రూపాయలు సంవత్సరానికి. ఇది రిస్క్. రిస్క్ అంటే పోయినా కూడా నో ప్రాబ్లం అనుకునే వాళ్ళు మాత్రమే ఎంటర్ అవ్వండి. సో మిగతా వాళ్ళు దయచేసి ఏంటంటే చూడండి, ఎందుకంటే ఇంకా మీకు స్ట్రాంగ్గా నమ్మకం రావాలి. పూర్తి నమ్మకం వచ్చిన తర్వాత, ఒక క్లారిటీ వచ్చిన తర్వాత రావాలనుకుంటే హ్యాపీగా వెయిట్ చేయండి, తొందరేం లేదు. ఎందుకంటే ప్రతిరోజు నా నుంచి అప్డేట్ ఉంటుంది, స్పెషల్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో మేము ఎంతవరకు అచీవ్ అయ్యాం, ప్లస్ ఏంటి మైనస్లు ఏంటి, ఎవ్రీథింగ్ మీకు ప్రతిదీ వీడియోలో అప్డేట్ అయిపోతూనే ఉంటుంది, అన్నీ గమనించండి. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ జర్నీకి ఎంటర్ అవ్వండి, పోయేదేం లేదు. ఎందుకంటే ఈ స్పెషల్ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, ఇంత మాట్లాడడానికి రీజన్ ఏంటి అంటే, చాలామంది పాత కస్టమర్స్ అంటే మనకు స్టార్టింగ్ స్టేజ్లో 99 కోటేశ్వర్లో ఎంటర్ అయిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మరలా మెసేజ్లు పెడుతున్నారు, సార్ మీరు మరలా రీఎంటర్ అవ్వాలంటే 4,000 కట్టాలని చెప్పేసి చాలా పెద్ద ట్విస్ట్ పెట్టారు, ఏం చేయాలని అర్థం కావట్లేదు. సో ఒక్కసారి ఒక్క చిన్న అవకాశం ఇవ్వండి. రకరకాల పరిస్థితుల్లో మీకు అన్నీ తెలుసు క్లియర్గా, మేము రాలేని పరిస్థితి క్రియేట్ చేసుకున్నాము. సో మరలా మేము ఎంటర్ కావడానికి ఒక చిన్న అవకాశం ఇవ్వండి దయచేసి అని చెప్పేసి ఎన్నో మెసేజ్లు కంటిన్యూగా వస్తున్నాయి గత 3-4 రోజులుగా. సో వాళ్ళందరి ఫ్యామిలీ మెంబర్, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం సో హ్యాపీగా ఎంటర్ అవ్వండి. సో మన అకౌంట్, మన లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళు 999 పే చేసుకోండి. సో లేదు డైరెక్ట్గా మీకు నచ్చిన అకౌంట్లో ట్రేడ్ చేసుకుంటే 1,999 పే చేసుకునేసి హ్యాపీగా ఎంటర్ అయిపోండి. కాకపోతే మీరు ఎంటర్ అవ్వాల్సింది ఈ మంత్ 15th లోపే ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిన తర్వాత ఖచ్చితంగా మంత్ ఎండింగ్ ఫస్ట్ మంత్ ఇది, ఎందుకంటే గ్యాప్ తీసుకొని ఎంటర్ అవుతున్నారు, ఖచ్చితంగా ఫస్ట్ మంత్ లాగే మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ మంత్ అర్లీ రెన్యువల్ కంపల్సరీ ఉంటుంది, మంత్ ఎండింగ్ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. అగైన్ మరలా మీరు గ్యాపులు ఇచ్చేసి చేసుకున్నారంటే మీరు ఏ దేవుడు మిమ్మల్ని కాపాడలేడు. సో మరొక మంచి అవకాశాన్ని మన డోర్స్ ఓపెన్ చేసి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇద్దాం. 4,000 మీరు పే చేసుకోవాల్సిన అవసరం లేదు.
సో ఇందాక చెప్పినట్టు లింక్ ద్వారా మనం మన లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి 999, మీకు నచ్చిన అకౌంట్లో ట్రేడ్ చేసుకుంటే 1999 పే చేసుకునేసి 99 కోటీస్ వాటికి హ్యాపీగా ఎంటర్ అయిపోండి. మీ అందరికీ కేవైసీ వాట్సాప్ నెంబర్ క్లియర్గా తెలుసు, 7981599433, 7981599433. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో, సో నేను మధ్యలో బ్రేక్ ఇచ్చాను సార్ నేను మరలా రెన్యువల్ చేసుకోవాలనుకుంటున్నాను చిన్న మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ప్రాసెస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. స్క్రీన్ షాట్ పంపివ్వండి, పేయింగ్ స్క్రీన్ షాట్ అండ్ అకౌంట్ ఆల్రెడీ ఓపెన్ చేసుకుంటే అకౌంట్ స్క్రీన్ షాట్ కూడా పంపివ్వండి. సో ఇమ్మీడియట్ మెయిన్ టీమ్స్లోకి ఎంటర్ అయిపోండి. సో లేట్ చేయొద్దు, సో మరొక మంచి అవకాశాన్ని కేఓఎస్ అందిస్తుంది. సో 999 కోటికి రీఎంటర్ అవ్వాలనుకునే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా ఎంటర్ అయిపోండి. ఇప్పుడు లాభాలతో ఆట మొదలు పెడుతున్నాం. ప్రజెంట్ లాభాలు 999 5700 చేంజ్ ఉండే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఈరోజు బ్రోకరేజ్ ఎంత కట్ అవుతుందో తెలియదు మరి. సో అది కటింగ్ పోను అయితే 100-150 కట్ అవ్వచ్చాము, 5700 అనుకోండి. సో దాంతో ఆట మొదలు పెట్టబోతున్నాం. సో ఇక నా ఫ్యామిలీని కింద పడినాను, అప్పుడప్పుడు వచ్చే చిన్ని లాసులను అయితే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాం, కానీ పెద్ద పెద్ద లాసుల జోలికి పొరపాటున కూడా వెళ్ళాం. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్. లేట్ చేయకుండా 999 కోటీస్ ఎంటర్ కావాలనుకునే వాళ్ళు, ఎంటర్ కాదు రీఎంటర్ కావాలనుకునే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫాస్ట్గా 999 కోటీస్ ఎంటర్ అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్, మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.